ఒక నిమిషం మీకు అవకాశం లేదు, మేము అడుగుతాం మీరు చెప్పండి. అంటే నిశాంత్ గారు చెప్పేదానికి కాదండి, నాకు ఎప్పటి నుంచో ఒక క్వశ్చన్ మిగిలిపోయింది. మేము ఎంతో కష్టపడతాము, మేము కాదు ఒక డైరెక్టర్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు, హీరోలు కావచ్చు, టీమ్ కావచ్చు, ఏదో నమ్మకంతో ఒక సినిమా చేస్తాం. సో సినిమా మీడియా మిత్రులు చూస్తారు, దానికి మీరు అన్నట్టే ఒకరు 2 ఇస్తారు, ఒకరు 2.25, ఒకరు 3, రకరకాలు. నా కోరిక ఏంటంటే మీ అందరికీ స్క్రిప్ట్ ఇచ్చి మీ అందరు అప్రూవల్ చేసి దీనికి 4.5 వస్తుంది అన్న రోజు ఒక సినిమా తీయాలని ఉంది, అది చేయొచ్చా సార్? ప్రొడ్యూసర్లకి ధైర్యం ఉంటే చేయొచ్చు సార్, తప్పేం లేదు. అంటే ఇప్పుడు మన ఇండస్ట్రీ ఎలా అయిపోయిందంటే ప్రొడ్యూసర్లు ఒక చిన్న వార్త చెప్పడానికి భయపడిపోతున్నారు కదా, సినిమా చూపించి స్క్రిప్ట్ చూపించి. నో, యాజ్ ఏ ప్రొడ్యూసర్ గా నేను రెడీ. ఒక రెడీ సార్ చేద్దాం సార్, రెడీ సార్ చేద్దాం సార్. సార్ డబ్బు పైన పర్లేదు. నో నో, దిల్రాజ్ గారు మీ దానికి ఒక చిన్న మాట, ఎందుకంటే అది ఇట్స్ ఏ జడ్జ్మెంట్. దట్స్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు రీచ్ యూ. ఏజ్లో ఒక జడ్జ్మెంట్ అధ్యక్ష. సో ఒక స్క్రిప్ట్ స్టేజ్ నుంచే ఒక రైటర్ డైరెక్టర్ ఒక హీరోకైనా ప్రొడ్యూసర్కైనా చెప్పి మేము మొదలు పెడతాం. అక్కడ మీతో మొదలు పెట్టాలనేది నా కోరిక. అంటే ఈ స్క్రిప్ట్, ఎస్ సార్ ఈ సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అవుద్ది, మీకు 4 రేటింగ్ వస్తుంది, 4.5 రేటింగ్ వస్తుందని మెజారిటీ. మీలో 10 మంది ఉంటే 10 మంది అప్రూవల్ చేయాల్సిన అవసరం లేదు, మెజారిటీ. మెజారిటీ అంటే అట్లీస్ట్ 7 మెంబర్స్. నా ఈక్వేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందంటే, థియేటర్లో 1000 మంది చూస్తున్నారనుకో, 700 మందికి సినిమా నచ్చితే సూపర్ హిట్, 300 మంది యావరేజ్ అనొచ్చు. అలా మీ దాంట్లో 3 యావరేజ్ పర్వాలేదు అన్న పర్లేదు, మెజారిటీ మీడియా పీపుల్ అవుట్ ఆఫ్ 10లో 7 అప్రూవల్ చేసి సూపర్ హిట్ అవుతుంది అనేది మీ అప్రూవల్తో ఒక సినిమా తీయాలని ఉంది. అది ఎలా చేస్తే బెటర్ మీరు సలహా ఇవ్వండి, తీద్దాం. ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఒకటే మాట, లోకో భిన్న రుచి అని. ఇప్పుడు మామూలుగా రేటింగ్లు తీసిన సినిమాకి రేటింగ్లు ఇవ్వడంలోనే 5 వేళ్ళు లేనట్టుగా, ఒక రకంగా లేనట్టుగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేయడం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో దాసనారాయణరావు లాంటి ఒక మహామేధావి దర్శకుడు జడ్జి చేసిన సినిమాలు పోయినాయి, రాజ్ కపూర్ తీసిన సినిమాలు పోయినాయి, మాస్టర్ షోమెన్ ఆఫ్ ది కంట్రీ అనిపించుకున్న మహామహులు నటించిన సినిమాలు అన్నీ పోయాయి. దేనికి? ల్యాక్ ఆఫ్ జడ్జ్మెంట్. ఏ సినిమాని ఎవడూ డిసైడ్ చేయలేడు. ఈ సినిమా ఎందుకు ఆడుతుందో చెప్పలేం. నేను సినిమా చూసి, సాయి రాజేష్ని బేబీ సినిమా చూసి బయటికి రాగానే అన్నాను, చంపేసేవు, నాశనం అయిపోయే థియేటర్లన్నీ, నేను ఈ సినిమా ఎలా ఆడుతుందో కూడా ఇప్పుడు చెప్పలేనని. నేను థియేటర్ నుంచి బయటకు పరిగెట్టి వస్తే బయట పిఆర్ వాళ్ళు నిలబడి మళ్ళీ నన్ను తీసుకెళ్లి కూర్చోబెట్టారు. బికాజ్ విత్ ద ఫియర్ ఆ అమ్మాయి ఎక్కడైనా కాలు జారి ట్రాక్ తప్పి పాడైపోతుందేమో నేను చూడలేక బయటకు వచ్చేసాను. అంత భయపెట్టాడు థియేటర్లో సాయి రాజేష్. దట్ ఐ కుడ్ సీ దట్ మెమత్ సక్సెస్ ఆఫ్ దట్ ఫిల్మ్ నేను చూడగలిగాను, చెప్పాను నేను. అండ్ ఐ రోట్ ఇట్ ఆల్సో. బట్ సినిమా స్క్రిప్ట్ చూసి దాన్ని 24 క్రాక్స్. టాపిక్ వేరే సైడ్ వెళ్ళిపోయింది, నా క్వశ్చన్ అది కాదు. మీది తీరని కోరికగా మిగిలిపోతుందని చెప్పడం నా ఉద్దేశం. కోరిక అండి, కోరిక తీరుతుందో లేదో నోబడి కెన్ జడ్జ్ ఇట్. నాకు ఎప్పటి నుంచో నాకు అంటే చాలా ప్రతి సినిమాకి డిస్కషన్ జరుగుతుంది. సినిమా మార్నింగ్ షో కూడా అయిపోదు, మాకు గుండెలు పగిలేలాగా రివ్యూస్ వస్తూ ఉంటాయి. అసలు ఏంట్రా బాబు మా సినిమా బాగుందా బాగలేదా, అలా ఎన్నో రివ్యూస్, మళ్ళీ రికార్డ్స్ క్రియేట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి కదా. అవును, అంటే కాంట్రాస్ట్, ఆడియన్స్కి నచ్చేది మీ రివ్యూయర్స్కి నచ్చాల్సిన అవసరం లేదు. కాంట్రాస్ట్ నేను చెప్పేది, మీరు చెప్పిన దానికే నేను సమాధానం చెప్తాను. ఎగ్జాక్ట్లీ, అంటే ఒక స్క్రిప్ట్ అయినా ఒక సినిమా అయినా థియేటర్లో 1000 మంది చూస్తే, ఇందాక నేను చెప్పినట్టే ఎక్కువ మందికి నచ్చేది సినిమా హిట్, సూపర్ హిట్. నచ్చని సినిమా ఆడదు మెజారిటీ. సో ఈ రివ్యూ అనేది రాయడం వల్ల కొంత పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ దానివల్ల ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. 100% అవ్వడం వల్ల ఏమవుతుంది, ఆ సినిమాకి డ్యామేజ్ జరుగుతుంది. ఈ డ్యామేజ్ ఇండస్ట్రీ అందరం కలిసి మీతో పాటు ఈ డ్యామేజ్ కంట్రోల్ ఎలా చేద్దాం చెప్పండి. లేదా అలా చేయలేం, ఇందాక చెప్పినట్టు అట్లీస్ట్ డ్యామేజ్ కంట్రోల్. ఓ 3 రోజుల తర్వాత రివ్యూలు రాయడము, వారం రోజుల తర్వాత రాయడం చేయొచ్చా? అది రివ్యూ ఎందుకు అవుతుంది అప్పుడు సార్? రాజుగారు, అరే మాలో ఉన్నాయని అడిగేస్తున్నాం అబ్బా, అవుతాయని కాదు. అడగాలి కదా, మిమ్మల్ని ఎవరు అడగారు? మాకు ఈరోజు అరవింద్ గారు ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినప్పుడు అడగకుంటే ఎట్లా? రాజుగారు, నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సార్ 2-3 వెబ్సైట్లు అయ్యే ఉండేవి,
త్రీ ఓ క్లాక్కి మధ్యాహ్నం 3:00 ఫోర్ ఓ క్లాక్కి రివ్యూలు వేసేవారు. అప్పుడు ఏమనేవారంటే ఆడియన్స్ మూడింటికి 4 సినిమాలు ఏంటి, కనీసం ఫస్ట్ షో కూడా జరగలేదు, చంపేస్తున్నారు సినిమాలు అనేవారు. ఆ తర్వాత ఏంటంటే కొంచెం కాంపిటీషన్ పెరిగి 12 వేయడం మొదలెట్టారు. అప్పుడు అన్నారు 12 సినిమాలు ఏంటి అని చెప్పి. ఇప్పుడు మార్నింగ్ వేసేస్తున్నాం అది కూడా అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారంటే ఒక 3 తర్వాత వేసారంటే ఏంటి, ఫస్ట్ వీక్ కూడా అవ్వట్లేదు, అప్పుడే సినిమాలు వేసి చంపేస్తున్నారు, రేటింగ్ వేసి చంపేస్తున్నారు, ఒక వారం తర్వాత వేసుకోండి అంటారు మీరే వచ్చి వాళ్ళ. ఆశకి ఆ బార్కి అసలు అంత అనేది ఉండదు. ఇందాక మీరు అన్నట్టు ఏంటంటే స్టేజ్లో కూర్చోబెడితే మేము ఇన్పుట్స్ ఇవ్వగలమో లేదో నాకు తెలియదు, కానీ అంటే అట్లీస్ట్ ఎప్పుడు స్క్రిప్ట్ సెక్షన్లో మీకున్నంత ఎక్స్పీరియన్స్ మాకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, బట్ మీరు సినిమా చూపించి తర్వాత మేము కరెక్షన్స్ చెప్పమంటే చెప్తాము. మీరు సెట్ అయిన బాలీవుడ్లో ఇలాంటి ప్రింట్ మీడియా ఉండేది మీకు అందరికీ తెలుసు. ప్రింట్ మీడియాలో ఆంధ్రభూమి వెన్నెల పేజీలో ఇవాళ శుక్రవారం సినిమా రిలీజ్ అయితే వచ్చే శుక్రవారం రివ్యూ వచ్చేది. అప్పుడు మేమేంది 5 2 stars, 4 stars ఇచ్చేది. నాకు గుర్తున్నంత వరకు నేను ఒక 10 పని చేసిన కాబట్టి ఆ 4 అనే సినిమాకి 4.5 stars ఇచ్చినాం మేము, నాకు బాగా గుర్తుంది. ఆ తర్వాత కానీ అంతకుముందు కానీ 4.5 ఇవ్వలేదు. ఏదో చిరంజీవి గారి సినిమాకి ఒకటి ఇచ్చినాం 3.5, అది గుర్తుంది. అప్పుడు ప్రింట్ మీడియా ఉంది కాబట్టి 1 మీరు అన్నట్టు పట్టేది. ఆ తర్వాత సినిమా బాగుందంటే ఇంకా 1 వెళ్ళేది. ఇప్పుడు ఈయన చెప్పినట్టు అరగంటకు ఒకసారి అమెరికాలో ఒకటి సినిమా చూస్తాడు, లండన్లో ఒకటి చూస్తాడు, ఇక్కడ అసలు సినిమా ఉండదు. ఆ సినిమా గురించి మొత్తం వాడు చెప్పినంత వీడు రాస్తాడు చూడకుండా. అంటే చెప్తున్నా రీల్ టు రీల్ ఏమైందంటే టెక్నాలజీ పెరగడం వల్ల అమెరికాలో ఎవడో సినిమా చూస్తాడు, ఇక్కడ కూర్చొని లక్ష్మీనారాయణ కంపోజ్ చేస్తాడు, వాడు చెప్తాడు లక్ష్మీనారాయణ సినిమా చూడలే ఇక్కడ, ఎవడో ఎల్లయ్య పుల్లయ్య అమెరికాలో సినిమా చూస్తున్నాడు, వాడు చెప్పింది నేను ఇక్కడ కంపోజ్ చేస్తున్నా, ఇదే దెబ్బతింటుంది. జనరల్గా రివ్యూ రాల్సిన వాళ్ళు ఏం చేయాలంటే సినిమా చూడాలి ఫస్ట్, అది మంచా చెడా ఇంకోట ముందు సినిమా చూసిన తర్వాత అది రివ్యూ రాయాలే తప్ప. ఇప్పుడు జరుగుతున్న వ్యవస్థ అంత ఏంటంటే అమెరికాలో దిల్రాజు బలగం సినిమా రివ్యూ రాయలేదు చాలామంది, నేను చూసిన కదా, కానీ అంత ఎంత పెద్ద హిట్ అయిందా సినిమా. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. కాబట్టి మీరు అన్నట్టు వారం రోజులు టైం కుదరదు, ఆ టెక్నాలజీ సాధ్యపడదు, కానీ దీనికి ఆల్టర్నేటివ్ ఏదైనా ఆలోచించవచ్చు. కానీ రాజుగారు మీరు రివ్యూలు రేటింగ్లు అంటున్నారు, సాయి రాజేశ్వర్ గారు కూడా ఇందాక రేటింగ్స్ గురించి డిస్కస్ అంటే మీడియా అనగానే రేటింగ్స్ నెగిటివ్ ఇచ్చింది ఇవే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ బలగం సినిమా ఉంది, మీరు ప్రమోషనల్ బడ్జెట్ ఎంత పెట్టారో మీకు కూడా తెలుసు, అది మీరు భుజాల మీద వేసుకొని తీసుకెళ్లారు, మీడియాకు చూపించారు, మీడియా ప్రైజ్ చేసింది, అక్కడ నుంచి పికప్ అయింది, మీరు కొంచెం పుషప్ చేసుకున్నారు. సో అలాంటివి కూడా చెప్పాలి కదా సార్, బలగం మీడియా కదా సార్, బేబీ కూడా ఆయనకు కూడా తెలుసు చాలా రేటింగ్స్ ఇచ్చాం ప్రైజ్ చేసాం. సో బేబీకి చాలా ఖర్చు పెట్టాను నేను, ఖర్చు గురించి కాదు రేటింగ్స్ గురించి డిస్కషన్. సో అంటే మంచి ఏదైనా ఇప్పుడు ఆడియన్స్ కూడా మీరు అన్నట్టు, ఇప్పుడు రాజశేఖర్ అన్నట్టు 100% మీరే చెప్తుంటారు 70% నచ్చితే చాలు, 100% మెచ్చించలేము, బాహుబలి కూడా నచ్చదయ్యా అని నా ఇంటర్వ్యూలో చెప్పారు మీరు. సో అన్న నువ్వు అన్నది చాలా కరెక్ట్ పాయింట్. ఇప్పుడు చాలా సినిమాలు మీరు బిఫోర్ రిలీజు భుజాలను వేసుకుంటారు మేము ఎన్నిసార్లు పిలిచినా ఇబ్బంది పడకుండా వస్తారు, మేము ఎంత తీసుకించినా కూడా మేము ఒక చాలా సందర్భాల్లో లేట్ అయినా కూడా మీరు ఓపిక్గా ఉంటారు, ఇవన్నీ చేస్తారు. బాధ ఎక్కడొస్తుందంటే ఒక సినిమా రిలీజ్ అయింది అది యావరేజ్ అనుకోండి, ఎందుకంటే మనం అందరూ ఇక్కడ ఎవరూ కూడా దేవుళ్ళు కాదు, ఇది హిట్ అవుతుంది హిట్ కాదని చెప్పడానికి. మీరు తక్కువ రేటింగ్లు ఇచ్చినవి కూడా సూపర్ హిట్లు వచ్చినవి ఉన్నాయి, అట్లాగే మంచి రేటింగ్లు ఇచ్చినవి కూడా రెవెన్యూ చేయని సినిమాలు ఉన్నాయి, అవన్నీ కూడా చాలా వరకు పర్సనల్ టేస్ట్లు పర్సనల్ దీని మీద రేటింగ్స్ వెళ్తూ ఉంటాయి, దానికి పర్వాలా, ఎందుకంటే సినిమా బాగుంటే ఎప్పుడన్నా ఆడుతుంది. కానీ ఏమవుతుందంటే రెండు ఫ్యాక్టర్స్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, రివ్యూ రాసినప్పుడు లాంగ్ వేస్, అంటే నేను అందరి సైట్లు కాదు, కొన్ని సైట్లు ఏమవుతుందంటే ఆల్రెడీ సినిమా తీసిన ప్రొడ్యూసరు డైరెక్టరు పొద్దున్న మార్నింగ్ షో టాక్తో చిన్న డిప్రెషన్లో ఉంటాడు, ఆడు మధ్యాహ్నం కొన్ని రివ్యూలు చదివితే రాసిన లాంగ్వేజ్కి నైట్ ఆత్మహత్య చేసుకోలేడు, లేదా ఆడు జీవితంలో ఇంకో సినిమా తీయడానికి భయపడిపోతాడు. వాడు ఒక సినిమా యావరేజో లేకపోతే ఫ్లాప్ అయినప్పుడు రాసే విధానంలో లాంగ్వేజ్లో కొంచెం జాగ్రత్త, ఎందుకంటే ఆడు ఆడలాంటి బాధలో ఉంటాడు అనేది మాత్రం దృష్టిలో పెట్టుకుని, ఇది అందరూ కాదు చాలామంది చాలా విశ్లేషణాత్మకంగా రాసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది ఏంటంటే ఏదో ఒక స్పైస్ క్రియేట్ చేయడానికి అని చెప్పి రాసే కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతున్నాను నేను. అండ్ దానికన్నా కూడా ఇంకొకటి, మనందరం ఎందుకంటే బికాస్ ఎన్ని మాట్లాడుకున్నా అందరం కూడా ఎక్కడొక్కడ సినిమా మీద డిపెండ్ అయిన వాళ్ళే మనందరం. సార్ మోస్ట్లీ మన రేటింగ్లు అన్నీ ఏంటంటే మన సినిమా సక్సెస్ రేట్ల రిఫ్లెక్ట్ అవుతూనే ఉంటాయి. యా అండ్ ఏంటంటే మీరు చూసిన రివ్యూల గురించి మీరు చెప్పుంటారు, బట్ మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు చాలా వరకు అవునండి ఆ కన్స్ట్రక్టివ్గా సినిమా ఏంటనేది అనలైజ్